దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన నరసింహస్వామి దేవాలయాల్లో వేదాద్రి కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్లోని నవనరసింహ క్షేత్రాల్లో ఇది చివరిది. ఇది పంచ నారసింహ క్షేత్రం. జ్వాలా నరసింహ, యోగా నరసింహ, లక్ష్మీ నరసింహ, వీర నరసింహ, సాలగ్రామ నరసింహగా ఐదుగురిగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నాడు. ఈ వేదాద్రి జగ్గయ్యపేట మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ హైదరాబాద్ రహదారిపై ఉన్న చిల్లకల్లు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రేతాయుగమున సోమకాసురుడు అని రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలు తస్కరించి సముద్ర గర్భమున దాగి ఉంటాడు. ఆ విషయాన్ని బ్రహ్మదేవతలు, సప్తఋషులు మహావిష్ణువు వద్దకు వచ్చి విన్నవించగా శ్రీ స్వామివారు మత్స్యావతారం దాల్చి ఆ రాక్షసుని సంహరించి వేదములను తెచ్చి బ్రహ్మకు ఇస్తారు. అప్పుడు వేదాలు శ్రీ స్వామివారిని ప్రార్థించి స్వామి సన్నిధిలో తమను ఉండునట్లు చేయమనగా స్వామివారు, మీరు ఒక పర్వతాకారంగా ఉండండి అనగా వేదాలే పర్వతాకృతిగా రూపొందుతాయి. అందుచేతనే వేదాద్రి అన్న పేరు వచ్చింది. వేదాలను రక్షించుటకు స్వామివారు పర్వత శిఖరమునందు జ్వాలా నరసింహునిగా అవతరించను. ఇది వేదమయమైన స్థలం కావటంచే ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసుకుని క్రింది భాగమున శ్రీ యోగానంద, లక్ష్మీ నరసింహులను ప్రతిష్ట గావించను. కృష్ణానదిలో బ్రహ్మ సాలగ్రామ నరసింహుని ప్రతిష్ఠించను. ఇక్కడకు 4 కిలోమీటర్ల దూరమున గరుడాద్రి యందు వీర నృసింహుడు అవతరించను. వేదాద్రి దేవాలయానికి క్షేత్రపాలకుడు విశ్వేశ్వరుడు. మానసిక ప్రశాంతతకి నిలయమైన ఈ దేవాలయాన్ని మీరు కూడా ఒకసారి సందర్శించండి.